తెలంగాణలో రాజకీయం రోజు రోజుకి సెగలు రేపుతోంది. ప్రతినిత్యం ఏదో ఒక ఇష్యూ పై అధికార టిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ రచ్చ జరుగుతోంది. గత 8 ఏళ్లుగా తెలంగాణలోని రాజకీయ శక్తిగా ఎదిగిన టిఆర్ఎస్ కు దుబ్బాక ఉప ఎన్నిక నుంచి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. జీహెచ్ఎంసీలో కూడా కమలం కారు పార్టీని ఖంగు తినిపించింది. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వందల కోట్లు కుమ్మరించిన కేసీఆర్ తన ఒకప్పటి అనుంగు శిష్యుడు ఈటెల రాజేందర్ను ఓడించలేకపోయారు. మరోవైపు రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకోవడంతో కేసీఆర్ టెన్షన్ మొదలైంది. ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా రాష్ట్రమంతటా అన్ని వర్గాల ప్రజల్లో టిఆర్ఎస్ పట్ల వ్యతిరేకత నెలకొందనేది సుస్పష్టం. దీంతో గులాబీ బాస్ కు కుర్చీ దిగడం ఖాయమనే గుబులు పట్టుకుంది. అందుకే అపర చాణక్యుడని పేరు తెచ్చుకున్న కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్నారు. పీకే టీం చేసిన అంతర్గత సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టిఆర్ఎస్ కు 40 స్థానాలు కూడా కష్టమేనని తేలటంతో కేసీఆర్ లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే 2 సార్లు గెలవటంతో సహజంగానే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంటుంది. ప్రజల మార్పు కోరుకోవటం సహజం. అయితే వరుసగా 2 సార్లు గెలిచిన మంత్రులు ఎమ్మెల్యేల్లో చాలా మంది ఓడిపోవడం ఖాయమని సర్వేలో తేలటంతో గులాబీ బాస్ అప్రమత్తమయ్యారు. ఎన్నికల వ్యూహకర్త పీకేతో 2 ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకున్న కేసీఆర్ ఈ మేరకు 3వ సారి అధికారంలోకి వచ్చేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. తాజాగా పీకేకు చెందిన ఐపాక్ సంస్థ 70 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరుపై తొలి నివేదిక సీఎం కేసీఆర్ కి ఇచ్చిందని టాక్. దేని ప్రకారం వచ్చే ఎన్నికల్లో 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకపోవచ్చని గులాబీ పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు ఎమ్మెల్యేల బలం, సోషల్ మీడియాలో ఫాలోయింగ్, రాజకీయంగా చురుకుగా ఉన్నారా అనే అంశాలను ఐపాక్ ఆరా తీసినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వరన్న ప్రచారం ఇప్పుడు గులాబీ నేతల్లో గుబులు రేపుతోంది. ఈ క్రమంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా కోవటు రాజకీయాలను ప్లాన్ చేశారని తెలుస్తోంది. బూత్ గ్రామ మండల స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీల నుంచి కూడా పార్టీలోకి ఎరవేయగల నేతలను టీఆర్ఎస్ గుర్తిస్తోందని చెప్తున్నారు. అయితే ఇది ఎన్నికల సమయంలో జరుగుతుందని గులాబీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటి వరకు ఆ నేతలు టీఆర్ఎస్ కు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తంగా పీకే ఎంట్రీ తరువాత వచ్చే ఎన్నికల్లో 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ దక్కదన్న ప్రచారం కాస్త నిజమయ్యేలా ఉంది. ఇప్పుడు ఇదే టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేల్లో గుబులు రేపుతోందని చెప్పాలి. ఒకవేళ అదే జరిగితే ఏర్పడే పరిణామాలను గులాబీ బాస్ కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.